పరిపాలన మొదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. పరిపాలన తీరు ఎలా చూస్తున్నారు? పరిపాలన అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని అవతా కొన్ని సర్దుబాట్ల వల్ల ఇబ్బంది పడ్డారు కొంత జనాలు ఈ కరోనా వల్ల. దీనివల్ల ఇప్పుడు ఇప్పుడే సర్దుకొని అంతా ముందుకు వెళ్తుంది బాగానే. అంటే ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, అలాగే వాహన మిత్ర కూడా ఉంది. ఈ పథకాలని ఎలా చూస్తున్నారు, ఎలా అందుతున్నాయి జనాలకు? ఈ పథకాలు అయితే జనాలకి 98% అందుతున్నాయండి. 98% ఏదో ఒకటి ఎరా రావట్లేదు, కానీ వాళ్ళు కూడా ఏదో మిస్టేక్లు చేయటం వల్ల రావట్లేదు. కొంత వాలంటీర్లు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆ 2% కూడా అందరికీ అందుతాయి. అంటే మీరు ఆటో డ్రైవర్లా ఉన్నారు, మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 10,000 రూపాయలు రావాల్సి ఉంది, మేనిఫెస్టోలో ఉంది. సో మీకు ఎంతవరకు అందాయి? 2 సార్లు పడినాయండి. ఆ డబ్బులు వల్ల ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం, బండి రిపేర్లు చేయించుకుంటున్నాం. ఇంతకుముందు అదే 10,000 లేకపోతే అప్పు చేయాల్సి వచ్చేది, ఏ వడ్డీ తీసుకొని చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా చక్కగా ఆటపెట్టి ఇన్సూరెన్స్లు బండి రిపేర్లు చేయించుకుంటున్నాం. అంటే విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలే. సో ఈ గ్యాస్ ఛార్జీలు కూడా ఇంకా ఎక్కువ పెంచుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. పెంచడం అంటే అది జగన్ చేతిలో ఏముంటుందండి, డైరెక్ట్ కేంద్రం కదా అది, కేంద్రం పెంచిద్ది. ఈయనంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు పోనీ ఈయన పెంచాడు అనుకోండి, మరి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అదే రేటు ఉంటుందిగా, మరి వాళ్ళు ముఖ్యమంత్రులు పెంచినట్టేనా? ఏంటంటే సగం తెలిసి సగం తెలియక ఉంటారు చూసారా, అరాకొరా బ్యాచ్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళు చెప్పేది గ్యాస్ రేట్లు ఎవరు పెంచుతారు, వంట గ్యాస్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారో కూడా తెలియని నాలెడ్జి ఉన్న వాళ్ళు చెప్పే మాటలవి. అది ఇక్కడ ఈ గవర్నమెంట్ చేతిలో ఏముంటుంది, అది కేంద్రమే కదా పెంచేది. సరే, అయితే మీరు విజయవాడ అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు రోడ్ల విషయానికి వచ్చినట్లయితే రోడ్లు ఎలా ఉన్నాయి, అంటే అందరికీ జనాలు తిరగడానికి మంచి సౌకర్యంగా ఉన్నాయా రోడ్లు, లేకపోతే అక్కడక్కడ గుంతలు ఉన్నాయి? ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగున్నాయండి, ఇంతకుముందు కొంత గుంటలు గుంటలు ఉన్నమాట వాస్తవమే. ఈ కరోనా వీటి వల్ల కొంత ఇదిగా ఉంది, కాకపోతే ఇప్పుడు మాత్రం క్లియర్ అవుతున్నాయి అన్ని, చాలా వరకు క్లియర్ అయిపోయినాయి రోడ్లు, చక్కగానే ఉన్నాయి. అది ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు పనులు. అయితే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. సో ఎలా చూస్తారు, ఇంత పెద్ద భారీ విజయాన్ని అందించడానికి జనాలు ఏ మేరకు రెస్పాన్స్ ఇచ్చారంటారు వైఎస్ జగన్? వైఎస్ జగన్ అంటే జనాల్లో ఒక భరోసా వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళ జీవితాలకి ఇచ్చే పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఏ రకంగా కానీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 పథకాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ పథకాలు తీసుకొని దాటిని అనుభవించే వాళ్ళు వైఎస్ జగన్కి ఇక ఎవరికి వేస్తారండి ఓటు చెప్పండి? అప్పుడు గెలిచినప్పుడేమో ఏమన్నారు, మిషన్లు ఇచ్చేసారు అది చేశారు అని చెప్పేసి అన్నారు ప్రతిపక్షాలు. ఇప్పుడేమన్నారు, మళ్ళీ రిగ్గింగ్ చేశారు అంటున్నారు. వాళ్ళకి ఏంటి, ఏదో ఒక సాకు అంతే, ఓరవలేక ఆ లెక్కను చూస్తే మరి అంతకుముందు చంద్రబాబు గెలిచారు, అప్పుడు మరి మిషన్లు ట్యాంపరింగ్ చేసినట్టేగా, మరి అవునా కదా? ఇవన్నీ అనవసరమైన మాటలు చేసే వాళ్ళని అలా చేయనియాలి, తప్పు ఉంటే చెప్పాలి, రాకపోతే రాలేదని చెప్పాలి, వస్తే వచ్చిందని చెప్పాలి. అది సరే, టీడీపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఈ జనరల్ ఎలక్షన్స్లో అవ్వని, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా అవ్వని చాలా నిరాశయంగా ఉన్నాయి ఫలితాలన్నీ టీడీపీకి. టీడీపీకి ఏం అవసరమైతే బాగుంటుంది, మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే టీడీపీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ నాకు తెలిసిందైతే అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశారు చంద్రబాబు గారు, 9 సంవత్సరాలు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుండేది. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు, వదిలేశారు. ఈ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఖర్చు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ 5 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు ఆ ఖర్చు పెట్టిన డబ్బుని డబుల్ త్రిబుల్ సంపాదించుకోవడానికి అవినీతి జరిగింది నాకు తెలిసినంతవరకు. అలా చేసేటప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నారు, మరి వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకోవాలి. ఈయన ఏమీ మాట్లాడలేక సంక్షేమాన్ని అన్నిటినీ వదిలేసేసి అలా కూర్చున్నారు అంతే. అందువల్ల ప్రజలు అర్థమయ్యి ఈ తీర్పు ఇచ్చారు జగన్ గారికి ఒకసారి చూద్దాము అని. అది అయితే తెలుగుదేశం పార్టీకి లోకేష్ని
సీఎం అభ్యర్థిగా పేరు అనౌన్స్ చేసినట్లయితే అప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? లోకేష్ అండి, కాకపోతే అప్పుడే అనౌన్స్ చేయకుండా కొంత ఆయనకి బ్రెయిన్ కొంచెం వాష్ చేసి కొంచెం బాగా మెంటల్గా ప్రిపేర్ చేసి చక్కగా మాట్లాడి చక్కగా ఇచ్చేయగలిగే తత్వం ఆయనలో వచ్చినప్పుడు, అది టీడీపీలో ఉన్న పెద్దలు వాళ్ళందరికీ ఒక భరోసా వచ్చినప్పుడు అప్పుడు అనౌన్స్ చేస్తే ఆయన ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు అనౌన్స్ చేస్తే జీరో, ఇప్పుడు అనౌన్స్ చేయడంలో ఉపయోగం ఏమి ఉండదు. అయితే రాజకీయ పార్టీలు చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, కలిసి ఉన్నాయి. సో వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఆంధ్ర రాజకీయాల మీద? వాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అధికారాలు వాళ్ళిద్దరికంటే ఇప్పుడు బీజేపీ ఉన్నారు, బీజేపీ ఆయనకే ఒక స్టాండ్ లేదు. వాస్తవంగా ఏం చేస్తున్నారో ఏంటో అనేది ఆయనకి క్లారిటీ లేదు. ముందు మన మున్సిపల్ ఎలక్షన్లకు ఏం జరిగింది? వాళ్ళు నుంచున్నారు, వాళ్ళ తరఫున తిరిగే వాళ్ళు లేరు, ఏమీ లేదు. ఏదో వచ్చే కొద్దో గొప్ప సీట్లు కూడా వాళ్ళే సంపాదించుకున్నారు, ఏది అతి కొద్ది సీట్లు అవునా కదా. ఆయన క్లారిటీ లేదు. మొన్న బీజేపీ అన్నాడు, ఈరోజు బీజేపీతో తెగదెంపులు అంటున్నారు. ఇంకా ఆయన ఎవరు నమ్ముతారండి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినట్లయితే బీజేపీతో, మీరు అంటున్నట్లే బీజేపీతో తెగదెంపుల్లో ఉన్నారు అంటారు. సో అతని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం? ఏమీ ఉండదండి నాకు తెలిసి. అతని ప్రభావం, అతను ప్రభావం చేసే అంత వ్యక్తి కూడా కాదు నాకు తెలిసి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసే అంత వ్యక్తి అసలు కానే కాదు, అది 100%. బీజేపీ అంటారా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాతుకోవాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. అది జగనున్నంగా అది నాకు తెలిసి అయ్యే పని కాదు. ఈ పథకాలకి వీటికి అది వాళ్ళకి అసాధ్యం. అది బాగుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అమ్మ ఒడి అని, రైతు భరోసా అని, అన్నీ బాగానే అందిస్తుండ, బాగానే చేస్తుండ. అంటే మీకు ఏ పథకం అయినా వచ్చిందా? ఏ పథకం అంటే అమ్మ ఒడి వచ్చింది. అమ్మ ఒడి పథకము రెండు సార్లు వేశారు ఇప్పటికి? రెండు తడవలు వేశారు. రెండు తడవలు వచ్చింది. రెండు సార్లు వచ్చింది. సరే, ఇప్పుడు విజయవాడలో ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. రోడ్లు వేయడం చేయటం అన్ని బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అమలవుతున్నాయా? అయితే వాళ్ళకి అందరికీ అయితేనే ఉండే, అందరికీ అమలవుతున్నాయా? సరే, ఇప్పుడు మూడు రాజధానులకు సంబంధించి ఇక్కడ అమరావతి, కర్నూలు, వైజాగ్ మూడు రాజధానులు అంటున్నారు కదా, మూడు రాజధానుల వల్ల అభివృద్ధి నిజంగానే జరుగుతుందంటారా? జరుగుతుంది.